2019 ఎన్నికల్లో మేము గ్రామానికి ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి గ్రామంలోనూ మేము చెప్పేవాడం ప్రజలకు చాలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి నేను ఓటేసే విషయంలో మీరు ఏదైనా యామర్సి వైఎస్ఆర్సిపి పార్టీకి ఓటేస్తే వైఎస్ఆర్సిపి అధికారానికి వస్తే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన వస్తుంది దోపిడీ అక్రమాలు దౌర్జన్యాలు దాడులు జరుగుతాయి హత్యలు జరుగుతాయని నేను చెప్పేవాడను ఆ రోజు మరి వాళ్ళ అదృష్టమో కానీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అధికారానికి వచ్చింది ఇప్పుడు గుర్తుకొస్తున్నాను నేను మాకి మేము ఏదైతే ఆ రోజు పల్లె గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రజలకు ఏదైతే చెప్పినామో అదే జరుగుతుంది కదా అని దాదాపు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చి 18 నెలలు కంప్లీట్ అయ్యింది 18 నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఏ కుటుంబం కూడా సంతోషంగా లేరు కారణం ఏమంటే ఎక్కడో ఒక చోట మరి అల్లర అదేవిధంగా దాడులు కేసుల మీద కేసులు బనాయిస్తూనే ఉన్నారు మన పార్టీ వాళ్ళ మీద అరే ఒక మంచి 7 సార్లు 8 సార్లు ఎన్నికల్లో గెలిచి అనేకమైన ఉన్నతమైన పదవులు కూడా అనుభవించి మరి 2014 శాసనసభ తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు శాసనసభ ఏర్పడితే ఆ శాసనసభకు ఉన్నతమైన స్థానము స్పీకర్ స్థానం అధ్యక్ష స్థానం ఆ అధ్యక్ష స్థానంలో మంచి అనుభవం ఉన్న వ్యక్తి మరి ఆ స్థానానికి వన్నే తెస్తాడని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పీకర్గా కోడెల శివప్రసాద్ గారిని చేస్తే ఆయన ఏ రోజు ఆయన అపోజిషన్లో ఉన్నా మళ్ళీ పదవిలో ఉన్నా కూడా ఒకరికి అన్యాయం చేసిన వ్యక్తి కాదు ఆయనకు ఒక మంచి పేరున్న వ్యక్తి మంచి అనుభవం ఉన్న రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి మీద మరి కేసులు బనాయించి అన్యాయంగా ఆయన్ని ఇబ్బంది పాలు చేస్తే ఆయన నేను ఇంత నీతి నిజాయితీగా ఉన్న పల్నాడు ప్రాంతమో పల్నాడు పులిగా వ్యవహరించి నేనున్నా కూడా ఇలాంటి కేసులు నా మీద అభియోగాలు వస్తాయని ఆయనే ఈ నేను ఈ భూమి మీద ఉన్న వేస్ట్ అని ఆయన ఆ రోజు సుసైడ్ కూడా చేసుకోవడం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అది సంపూర్ణంగా ఈ ప్రభుత్వం కాదా ఈ ముఖ్యమంత్రి చేసినట్టు కాదా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఆ రోజు 2019 ఎన్నికల్లో మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓటర్స్ని మాయమాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే సమయం కానీ మరి అదేవిధంగా ఎన్నికల్లో ప్రచారం వచ్చినప్పుడు సమయం కానీ మాయమాటలు చెప్పి దళితులని ఉద్ధరిస్తాను మైనార్టీలకి అన్ని రకాలుగా నేను మేలు చేస్తాను ఎస్టీ ఎస్టీలకి ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాను అన్ని రకాలుగా నేను అభివృద్ధి చేస్తానని ఆ రోజు మాయమాటలు చెప్పి అధికారానికి వచ్చిన తర్వాత ఈరోజు కసి కట్టుకొని కసితో మరి ఎస్సీల మీద దాడులు చేపిస్తున్నాడు ఒకటి కాదు రెండు కాదు సుధాకర్ బాబు సుధాకర్ గారు డాక్టర్ గారిని ఎంత చిత్రహింస చేశారు ఒక చిక్కోని మాదిరిగా బజార్లో బట్టలు ఊడికట్టి చేతులు కట్టేసి పడేసిన దౌర్భాగ్యం ఈ ప్రభుత్వం కాదా ఈ ముఖ్యమంత్రి చేసిన పని కాదా అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన మీద తిక్కోని మాదిరిగా తిక్కోడని మరి సర్టిఫైడ్ ఇచ్చి ఆయన్ని మెంటల్ హాస్పిటల్కి పంపించిన ఘనత ఈ ప్రభుత్వానిది అని తెలియజేస్తుంది ఈ విధంగా ఒకటి రెండు కదా మొన్నటి రోజు ధర్మవరంలో స్నేహలత ఒక అబ్బాయి నేను ప్రేమిస్తున్నాను నన్ను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తే నాకు అలాంటి ఆలోచన లేదు నేను ప్రేమించిన నిన్ని నేను పెళ్లి చేసుకొని నేను చేసుకోనని నిరాకరించిన దానికి దారుణ్యంగా పట్టబగలే మరి చంపి ఆమెను కాల్చి మరి పోవడం ఎంత దారుణం దీని మీద ఏదన్నా ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి బాధ్యత 5 కోట్ల మంది ప్రజల యొక్క బాధ్యత ఎవరిదంటే మన ముఖ్యమంత్రి గారిది ఏమైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాడా న్యాయం చేసినాడు ఆ కుటుంబానికి వాళ్ళ తల్లి పోయి మేము ఈ విధంగా వేధిస్తున్నాడు అబ్బాయి ఆయన మీద చర్యలు తీసుకొని అంటే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొనిందా ఏమీ లేదు
మరి మొన్నటి రోజు తాడిపత్రిలో ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నాకు అంతో ఇంత రాజకీయ అనుభవం 30 ఏళ్ళ నుంచి నేను వింటున్నాను చూస్తున్నాను కానీ నేను ఎక్కడా వినలేదు చూడలేదు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిని మాజీ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారి ఇంట్లో మరి ప్రస్తుత ఎమ్మెల్యే గారు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు వాడి ఇంట్లోకి పోయి ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏ సీట్లో కూర్చుంటారో ఆ సీట్లో కూర్చొని వాళ్ళ అనుచరులంతా ఇల్లంతా శోధించి గాలించి ఎవరెవరు ఉన్నారో అంటే ఒకవేళ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వేరే వాళ్ళు ఎవరైనా ఉండింటే నిజంగా హత్య జరిగే హత్య మాత్రం చేసేవాళ్ళు అనేది ఆ సీన్ ద్వారా మాకు అర్థమైంది. కానీ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తే ప్రజాస్వామ్యం అనేది లేదు, ప్రజాస్వామ్యం కూని చేశారు. అందులో పోలీస్ వ్యవస్థ అనేది కంటికి కనబడకుండా ఉంది. పోలీసు వాళ్ళలో చాలామంది మరి చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు. కానీ పోలీసు వాళ్ళంతా పోలీసు వాళ్ళందరికీ బాస్ ఎవరు? రాష్ట్ర డీజీపీ గారు. డీజీపీ గారు ఆదేశిస్తే ఇంక ఏ స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా మరి ఆయన మాట వినాల్సిందే. స్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే ఆయన పోలీసు వాళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళు కూడా పశ్చాత్తాపం పడుతున్నారు. అరే ఇలాంటి పరిస్థితి మేము చేయాలంటే మా చేత కాదు, కానీ మనసు సంపుకొని చేయాల్సి వస్తుంది. అటువంటి దౌర్భాగ్య పరిపాలన ఉంది ఈ రాష్ట్రంలో. అటువంటి మా బాసు మా పైన ఉన్నారు డీజీపీ గారు. డీజీపీ స్థానంలో కనీసం నాకు తెలిసినట్టు ఏ డీజీపీ కూడా మరి కోర్టులో నిలుచుకొని అక్షింతలు వేపించుకోరాలే, కోర్టులో మటుకాయలు వేశారు ఆయన. కారణం ఏమంటే నీవు నిష్పక్షపాతంగా వ్యవహరించు, పక్షపాతంగా వ్యవహరిస్తున్నావు, నువ్వు ఒక పార్టీ అధికార పార్టీకి తొత్తుగా ఉన్నావు అని ఆయన అక్షిత కూడా వేయడం జరిగింది. ఏదేం జరిగినా మరి మొన్నటి రోజు మరి ధర్మ తాడపత్రి రోజు జరిగిన సంఘటన పురాతన జరిగితే 15 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. ఎక్కడన్నా కానీ ఏదైనా కానీ ఫ్యాక్షనిజం అనేది ఉండింది కొన్ని రోజులు. కానీ వ్యక్తిగతంగానా ఏదైనా ఆస్తులకో ఇంకోటికో ఏదైనా తగాదాలు పెట్టుకొని మరి వాళ్ళు చంపుకుంటే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద దాని మీద యాక్షన్ తీసుకోమని సంబంధిత ఎస్పీ గారికి కానీ అక్కడున్న ఇతర పోలీస్ ఆఫీసర్ కానీ అక్కడున్న మంత్రులు కానీ కలెక్టర్ కానీ ఇమ్మీడియట్గా చెప్పేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని అప్పుడే అరెస్ట్ చేసి లోపలికి పంపించేవాళ్ళు. అటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. మళ్ళీ మళ్ళీ తాడపత్రిలో జరిగిన సంఘటన మళ్ళీ పునరావృతం అయితే ఈ యావత్తు తెలుగుదేశం పార్టీ మరి ఇటువంటి అన్యాయాల్ని అరికట్టడానికి మరి నిర్మూలన చేయడానికి సిద్ధంగా ఉందని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.